నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే నరేష్ గారు. నమస్తే అండి. చక్రవర్తి గారు, ఎలా చూడాలి గోరంట్ల మాధవ్ గతంలో కూడా ఎన్నో ఎన్నోసార్లు వివాదాస్పదంగా వ్యవహరించారు, వివాదాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఒక బరి తెగింపు లాంటి మాటలు అనుకోవచ్చు. చంద్రబాబు చస్తారు, 2024లో జగన్ వస్తారు గ్యారంటీ అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? గోరంట్ల గారు ఆ మాట అనటంలో ఆశ్చర్యం లేదు, కానీ మరి నోరు జారారా ముందు అనుకోని అన్నారా తెలియదు. కాస్త ఆ రైమ్ లో కాస్త ఫ్లో లో ఆ మీటింగ్ లో వాటిలో ఉన్నప్పుడు ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది. బట్ గోరంట్ల గారికి దేర్ ఇస్ ఎ ట్రాక్ రికార్డ్, మీకు తెలిసిందే గతంలో ఆయన వీడియోలకు సంబంధించి కానీ. ఎస్, న్యూడ్ వీడియోస్, దానికన్నా అభ్యంతరకరంగా ఆయన ప్రవర్తన ఏంటంటే, ఇప్పుడు కియా మోటార్స్ లో అక్కడ ఉన్న కొరియా నుంచి వచ్చిన ఉద్యోగస్తులు వాళ్ళ బెదిరింపులకు గురి చేసిన సందర్భం గాని వాళ్ళని బెదిరించడం ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు గోరంట్ల గారు రావాలని అన్నా కూడా దాంట్లో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఆ పార్టీలో మొదటి నుంచి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాత్ర చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉరిదీయాలి. సో దేర్ ఈస్ ఏ ట్రాక్ రికార్డ్. ఆయన వాస్తవానికి కియా మోటార్స్ తరిమి కొడతా అన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆయన అధికారంలోకి వస్తే. ఇవాళ చాలా మంది మర్చిపోయారు అని చెప్పిన విషయాలు, కియా మోటార్స్ కొత్త కారు ప్రారంభించినా వెళ్తాడు, ప్రారంభోత్సవాలు చేస్తాడు, కానీ నేను గెలిస్తే కియా మోటార్స్ పంపిస్తా బయటికి రాష్ట్రంలో నుంచి. సో దాంట్లో అసలు ఏ రకంగా చూసుకున్నా దీంట్లో ఆశ్చర్యం లేదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉన్న పరిస్థితి చూస్తే, ఇవాళ ఆయన రాసిన లేఖ గాని ఆయన చేసిన అరెస్ట్ చేసిన పద్ధతి కానీ, దాని తర్వాత ఆయనకు వచ్చిన ఆరోగ్యరీత్యా వచ్చిన సమస్యలు చూసుకుంటే, నేను గతంలో కూడా చెప్పాను, ఐ థింక్ ఆయనకే ఏమన్నా అయినా వీళ్ళు పెద్ద బాధపడరు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ అధికారులు కానీ జైలు అధికారులు కానీ ప్రభుత్వం కానీ. పట్టనట్లు కన్నా నాకేదో పని కట్టుకొని ఆయన ఏదైనా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు అనిపించింది, ఎందుకంటే ఈజ్ అ టాలెస్ట్ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన 50% ఓట్లు వస్తే ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఈయనేం చిన్న వ్యక్తి కాదు, ఈయనకు 40% ఓట్లు వచ్చాయి. 4% వ్యక్తి కాదు, ఈయన 40% వ్యక్తి, ఆయన 50% వ్యక్తి. ఆయన ఆయన పెద్ద నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో, నో డౌట్. అయితే ఇంత పెద్ద నాయకుడిని మీరు జైల్లో బంధించినప్పుడు ఆయనకేమన్నా అవుతే రాష్ట్రం ఏమవుద్ది అన్న చింత చీకు మీకు ఎక్కడా కనిపించదు, ఏది పాలకుల్లో. ఆయన ఆరోగ్యం పాడైనా, ఆయన ఒళ్ళంతా దద్దుర్లు వచ్చి ఇబ్బందులు పడుతున్నా, డాక్టర్లు రిపోర్ట్లు ఇచ్చినా రిపోర్ట్లు బయటకు రాకుండా దాచిపెట్టడం, ఏసీ పెట్టమని అడిగినా బయటకు చెప్పకపోవడం, జడ్జి గారు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆలస్యం చేయటం, ఇవన్నీ చూస్తే ఆ పార్టీ పాలకులు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం పట్ల కానీ ఎటువంటి భయాందోళన ఉన్నట్టు మనకు ఎక్కడా కనిపించదు. మరి అదే కోవలో ఇవాళ గోరంట్ల మాధవ్ గారు కూడా మాట్లాడారు. రజనీ గారు, గోరంట్ల మాధవ్ వ్యాఖ్య